ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాలు, విద్యా సంబంధమైన విషయ వ్యవహారాలు, ప్రజా సంబంధాల సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఇబ్బందికరమైన వాతావరణంలో, ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. అసలేమీ మనకి చేతికి రాదు, ఒక రూపాయి కూడా మనం సంపాదించలేము అనేటువంటి పరిస్థితిలో కొద్ది గొప్ప సంపాదించగలుగుతారు భగవద్ అనుగ్రహం వల్ల. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా, మేధావిగా గుర్తింపు పొందాలని ఆలోచన చేస్తారు, దాన్ని అమల్లో పెడతారు. మీరంటే గిట్టని వ్యక్తులు మీ మీద పోటీ చేసి గెలవలేనటువంటి అసమర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తారు. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి. అలాంటి విమర్శలకి మీరేమాత్రం చెల్లించకండి. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశ, గృహ నిర్మాణ, అక్షరాభ్యాస, అన్నప్రాస, సీమంతాది, ఉపనయనాది క్రతువులు, కార్యక్రమాలు ఉన్నంతలో ఘనంగా చేస్తారు. వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలు, వ్యాపారంలో ఎదురయ్యేటువంటి నష్టాలు కొంత ఇబ్బంది పడతాయి. ప్రస్తుతంలో వ్యాపారం లేదు, ఉద్యోగస్తులు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి, అది కూడా కనపట్టాల. పోనీ వీళ్ళని పంపించేద్దామా, మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇలాంటి వర్కర్స్ రావాలంటే దొరకరు. ప్రస్తుతం వ్యాపారం నడపలేక, భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కోలేక, సిబ్బందికి సగం జీతం ఇవ్వటం, అనునయించడం చేయగలుగుతారు. ఆ సగం జీతం ఇవ్వటం కూడా చాలా కష్టం అవుతుంది. రావాల్సిన కలెక్షన్లు రాలేదు, ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. రిప్రజెంటేటివ్ పంపించి అడిగిద్దామన్నా వాళ్ళ కలెక్షన్ కట్టాలని కూడా వీలైన పరిస్థితి. ప్రతి చోట లాక్డౌన్. మీరు డబ్బులు అడిగితే లాక్డౌన్. అదేవిధంగా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఒకటే, లాక్డౌను, కరోనా, మా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు ఇస్తాం. ఈ విద్యా సంబంధమైన విషయాలు, యూనియన్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, ఐఏఎస్, ఐపీఎస్ వంటివి, చార్టర్డ్ అకౌంటెన్సీ, అడ్వకేట్ ప్రొఫెషన్, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. ఇంట్లో ఒక రకమైనటువంటి ఐకమత్యత ఏర్పడుతుంది. ఎంతోమంది వ్యక్తులతోటి రకరకాలుగా ఢీకొని మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించారు, అనుకున్న ఫలితాలు సాధించారు. కళా సాహిత్య రంగాల్లో కూడాను మీకు రావాల్సినటువంటి గుర్తింపు తప్పకుండా వచ్చేది. ఈ కరోనా వల్ల, అది వాయిదా పడటం వల్ల మీరు కొంత ఇబ్బందికి లోనవుతున్నారు. ఇది ఎవరి చేతిలో ఉన్నది కాదు, ఇది ప్రపంచాన్ని బట్టిన అరిష్టం. ఈ రకమైన అరిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం అనవసరం. నలుగురితో పాటు నారాయణ, పదమూడుతో పాటు గోవింద అనక తప్పదు. ప్రతి కోణంలో కూడా మీకంటూ సొంత వ్యక్తులు ఉన్నారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ అభిమానం అని చెప్పి తెలియకుండా రహస్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడ విషయాలు మీకు తెలుస్తాయి, శత్రువర్గం యొక్క సమాచారం, వాళ్ళ సమాలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు మీ చేతిలో పడతాయి. దానికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా రాగలుగుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో
ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఈ పాలు, కూరగాయలు, మెడికల్ షాపు, వైద్య రంగం ఇవి అనుకూలంగా ఉన్నాయి. దోపిడీ కూడా వీటిలో అధికంగా ఉన్నాయి. దోపిడీకి కార్పొరేట్ హాస్పిటల్స్ కేంద్ర బిందువులు అవుతాయి. ఇది మనం ఎంతో బాధపడి దుఃఖించాల్సిన పరిస్థితిగా గోచరిస్తోంది. అన్నిటికీ డబ్బులే ముఖ్యమైపోయినాయి. డబ్బులు లేకపోతే ఆస్తులు రాసివ్వండి, నగలు ఇవ్వండి, వైద్యం చేస్తామనేటువంటి డాక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మానవతావాదం పూర్తిగా నశించిపోయి కలియుగ ధర్మం పెరిగిపోయి ధర్మం ఒంటికాల మీద కూడా నడవకుండా కుదేలయ్యింది. అన్నిటికీ కూడాను డబ్బులు ఒక్కటే ఆరాధ్య దేవత అయిపోయింది. ఈ రకమైనటువంటి సాంప్రదాయం గట్టిపట్టడం, అందరిలో పెనవేసుకోవటం ఇది దేశానికి అరిష్టం, వ్యక్తులకి మంచిది కాదు. ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టములుగా దేలతోటి ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.